हाय एवरीवन, ये वीडियो लो एक्सपेरिमेंट्स 5 एंड 6 आरएनडी ने डिस्कस చేద్దాం. పైథాన్ ప్రోగ్రామింగ్ లో ఆల్్రెడీ 1 2 3 4 ఎక్స్‌పెరిమెంట్స్ వీడియోస్ ని పెట్టేశాను. సో ఇక్కడ చూడండి 5 అండ్ 6 ఎక్స్‌పెరిమెంట్ సంబంధించిన స్టేట్మెంట్స్ ఉన్నాయి. రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ ఎక్స్‌పెరిమెంట్ 5 చెప్పుకుందాం ముందు. రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ దట్ ఆస్క్స్ ద యూజర్ to enter a word. So first part enti mandi ante to enter a word, oka word enter cheyali and prints out whether that word contains any vowels. So manam ichina word lo evaina vowels ganaku unte vaatini print chesi chupichali. Adi mana rayalsina program. Read a word and whether that word contains any vowels, just print out them. Okay. సో ఇప్పుడు ఆ టాస్క్ చేయడానికి నేను పైథాన్ ఐడిల్లోకి వెళ్తున్నాను. సో ఇందులో ఇది ఒక ప్రోగ్రామ్ కాబట్టి ఐఎమ్ టేకింగ్ ఎ న్యూ ఫైల్. ఓకే, ఇది మనం రాయాల్సిన ప్రోగ్రామ్. రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ ఆస్క్స్ ద యూజర్ టు ఎంటర్ ఏ వర్డ్ అండ్ ప్రింట్స్ అవుట్ వెదర్ దట్ వర్డ్ కంటైన్స్ ఎనీ వోవెల్స్. సో ఈ టాస్క్ చేయడానికి ఫస్ట్ మనల్ని ఏమడుగుతున్నా అంటే, ఫస్ట్ ఇందులో మనల్ని ఏమడుగుతున్నాయి, ఎంటర్ ఏ వర్డ్ అని చెప్పి అడుగుతున్నాడు. సో మనం ఒక వర్డ్ ని రీడ్ చేయాలి, తర్వాత ఆ వర్డ్ లో ఉన్న వవెల్స్ ని ప్రింట్ చేసి చూపించాలి. ఫర్ దట్ మనం ఒక వర్డ్ ని రీడ్ చేయాలి కాబట్టి నేను దానికి వేరియబుల్ నేమ్ వర్డ్ అని చెప్పి పెట్టాను. ఇన్పుట్ ఆఫ్, సో స్ట్రింగ్ ఏ కదా కావాల్సింది, అయితే ఇన్పుట్ మెథడ్ యూజ్ చేయొచ్చు. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎనీ వర్డ్. సో నెక్స్ట్ మనం ఏదైతే వర్డ్ ఇచ్చామో అది మనం ఎగ్జాక్ట్ గా ఇచ్చింది తీసుకుంటుందా లేదని చెప్పి దాన్ని కూడా ప్రింట్ చేసి చూసుకుందాం. ప్రింట్ ద వర్డ్ you entered is dentlo undi word lo undi. Print the vowels in the given word. Ippudu manam logic raadam. So oka word ni consider cheyali, aa word lo number of vowels em unnayo manam find out cheyali. So dan kosam each and every character in the word we have to examine it. Okay. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కావాలి అంటే మనం ఆ వర్డ్లో నుంచి ఒక్కొక్కటి తీసుకోవాలి కాబట్టి ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాను. ఫర్ లెటర్ ఇన్ వర్డ్. సో వర్డ్ అనేది మనం ఇచ్చింది, దాంట్లో ఒక్కొక్క లెటర్ని తీసుకుంటున్నాం. సో ఈచ్ లెటర్ అది వోవెల్స్ అంటే ఏఈఐఓయూ కదా, సో వాటిలో దేనికన్నా ఈక్వల్ అవుతుందా లేదో చెక్ చేసుకోవాలి. క్యాపిటల్ లెటర్స్ అయినా స్మాల్ లెటర్స్ అయినా ఏదైనా ఈక్వల్ అవుతుంది అని చెప్పంటే ఆ వోవెల్ ని ప్రింట్ చేయాలి. ఈక్వల్ అవ్వట్లేదు అంటే కూల్, సో మనం దాన్ని పట్టుకొని అవసరం లేదు. ఓకే, సో ఇఫ్ లెటర్ ఈస్ ఈక్వల్స్ టు ఏ, ఇనిషియల్లీ ఏ, నెక్స్ట్ ఇలా అన్నిటికి రాయాలి కాబట్టి ఆర్ లెటర్ ఈస్ ఈక్వల్స్ టు ఈ, ఆర్ లెటర్ ఈస్ ఈక్వల్స్ టు ఐ, or our letter is equals to O, or letter is equals to finally A E I O U, or letter is equals to capital letters ko check cheyali kada A, or letter is equals to or letter is equals to I, capital I, or letter is equals to capital O, finally, or letter is equals to capital U. సో ఏదైనా లెటర్లో ఉంది అంటే అది ప్రింట్ అవ్వాలి కదా. ప్రింట్ లెటర్, లెటర్లో ఉన్నది ప్రింట్ చేసాం. సో దీన్ని మనం రన్ చేద్దాము, ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో F5, దాంట్లో ఆ ప్రోగ్రామ్ సేవ్ చేయాలి కాబట్టి XPT123 అని చూపించాను, ఎంటర్. సో ఎంటర్ ఎనీ వర్డ్ అని చెప్పబడింది కదా, మనం ఏదైనా వర్డ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్,
ఇంటర్నేషనల్ అని వర్డ్ ఇచ్చాను నేను. సో దానికి ఎప్పుడైతే ఎంటర్ ఇచ్చానో నాకు అవుట్పుట్ వచ్చేస్తుంది చూడండి. ఫస్ట్ ఐ అనేది తీసుకుంటుంది, ఐ కనుక వొవెల్ అయితే ఐ ప్రింట్ చేస్తుంది, ఈ తీసుకుంటుంది ఈ వొవెల్ ఉంటే ప్రింట్ చేస్తుంది, ఏ టిఐ ఓ. సో అన్నీ వస్తాయి చూడండి. ఒక యూ తప్పించి ఈ వరల్డ్లో నెంబర్ ఆఫ్ వొవెల్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ప్రింట్ అయ్యాయి. సో ఎలా చేసాము, ప్రోగ్రామ్ ఎలా చేసాము చూడండి ఒకసారి ఫైనల్గా. సో ఒక వర్డ్ని రీడ్ చేసుకోవటము, రీడ్ని ప్రింట్ చేసుకోవటము, దాంట్లో కనుక వొవెల్స్ అని ఉంటే ప్రింట్ చేయటము, మనం చేసినప్పుడు ఇలాగ మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద ఎక్స్పెరిమెంట్ నెంబర్ 5. నెక్స్ట్ సో ఎక్స్పెరిమెంట్ నెంబర్ 6. సో ఇందులో చూడండి ఏం చేస్తున్నాము, స్టేట్మెంట్ ఏంటో అర్థం చేసుకుందాం. ఫస్ట్ రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ ఆస్క్స్ ద యూజర్ టు ఎంటర్ 2 స్ట్రింగ్స్. సో యూజర్ దగ్గర నుంచి మనం 2 స్ట్రింగ్స్ రీడ్ చేసుకోవాలి ఆఫ్ సేమ్ లెంత్. ఓకే, ఒకే లెంత్ ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ ద ప్రోగ్రామ్ షుడ్ దెన్ చెక్ టు సీ ఇఫ్ ద స్ట్రింగ్స్ ఆఫ్ సేమ్ లెంత్, అవి సేమ్ లెంత్ ఉన్నాయో లేవో చెక్ చేయాలి ఒకసారి. ఓకే, ఒకవేళ కనుక ఇఫ్ దే ఆర్ నాట్ అవి సేమ్ లెంత్ లేకపోతే ప్రోగ్రామ్ షుడ్ ప్రింట్ అండ్ అప్రోప్రియేట్ మెసేజ్ అండ్ ఎగ్జిట్. సో ఆ రెండు స్ట్రింగ్స్ కనుక సేమ్ లెంత్ లేకపోతే అప్రాప్రియేట్ మెసేజ్ని ప్రింట్ చేసి మ్యాచ్ అవ్వలేదు అని చెప్పి ఎగ్జిట్ అయిపోవాలి. ఒకవేళ ఇఫ్ దే ఆర్ ఆఫ్ సేమ్ లెంత్, అవి కనుక ఒకే లెంత్లో కనుక ఉంటే మనం ఏం చేయాలి, ద ప్రోగ్రామ్ షుడ్ ఆల్టర్నేట్ ద క్యారెక్టర్స్. చూడండి కరెక్ట్గా, ఆల్టర్నేట్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద 2 స్ట్రింగ్స్ అంటే ఆ క్యారెక్టర్స్ ఆల్టర్నేట్ అవ్వాలి, 2 స్ట్రింగ్స్ ఉన్న క్యారెక్టర్ ఆల్టర్నేట్ అవ్వాలి. సో ఎలాగ అబ్జర్వ్ చేయండి, మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఇఫ్ ద యూజర్ ఎంటర్స్ ఏబిసిడిఈ, ఇలా ఒక ఇది ఒక స్ట్రింగ్, ఏబిసిడి అని ఒక స్ట్రింగ్ ఇచ్చాడు అండ్ ఏబిసిడి అని చెప్పి క్యాప్ కట్ ఇచ్చాడు, 2 స్ట్రింగ్స్ వచ్చాయి కదా, ఇవి రెండు ఆఫ్ సేమ్ లెంత్ ఉన్నాయి కాబట్టి ఆల్టర్ ద క్యారెక్టర్స్. సో ఎలా ఆల్టర్ చేయాలి, ద ప్రోగ్రామ్ షుడ్ ప్రింట్ అవుట్ ద అవుట్పుట్ లైక్ దిస్. సో అది ఇలాగ అవుట్పుట్ ప్రింట్ చేయాలి, సెకండ్ స్ట్రింగ్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టరు స్ట్రింగ్ 1లో ఉన్న ఫస్ట్ క్యారెక్టరు సైడ్ బై సైడ్ రావాలి, ఇది మనకు రావాల్సిన అవుట్పుట్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ 2 స్ట్రింగ్స్ మనం రీడ్ చేసుకోవాలి, తర్వాత ఏమో ఆ స్ట్రింగ్స్ మ్యాచ్ అయ్యలేవో చూసుకోవాలి, ఫైనల్గా మ్యాచ్ అయ్యాయి అంటే ఆల్టర్ చేయాలి. ఓకే, ఇది మనం చేయాల్సిన టాస్క్. సో ఫర్ దిస్ ప్రోగ్రామ్ ఐ వాంట్ టు రీడ్ 2 స్ట్రింగ్స్, రైట్. స్ట్రింగ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్, తెలుసు కదా, సో డైరెక్ట్ స్ట్రింగ్ తీసుకోవడానికి ఇన్పుట్ మెథడ్ని యూజ్ చేయొచ్చు, ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఫస్ట్ స్ట్రింగ్ ఎస్టిఆర్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ సెకండ్ స్ట్రింగ్. సో 2 స్ట్రింగ్స్ రీడ్ చేసాం, నెక్స్ట్ ఏం చేయాలి. సో ఇక్కడ ఇంకోటి కూడా ఉంచండి, ఇఫ్ దే ఆర్ నాట్ అప్రాపరేట్ మెసేజ్ని ప్రింట్ చేసి బయటకు వచ్చామన్నాము, సేమ్ లెంత్ కనుక ఉంటే ఆల్టర్నేట్ ద క్యారెక్టర్స్ అంటున్నాము, అప్పుడు ప్రింట్ చేయడానికి ఒక న్యూ స్ట్రింగ్ కూడా కావాలి. ఓకే, ఇది అవుట్పుట్ని తీసుకోవడానికి, అందుకోసం నేను ఒక న్యూ స్ట్రింగ్ డిఫైన్ చేసుకుంటున్నాను, జస్ట్ అది ఓన్లీ ఎంప్టీ స్ట్రింగ్ అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే రెండు స్ట్రింగ్స్ లెంత్ ఈక్వలా కాదని చెప్పి చూసుకోవాలి, అది మన పాయింట్. ఓకే, సో ఈక్వల్ కనుక అయితే ఏం చేయాలి, ఈక్వల్ కాకపోతే ఏం చేయాలో చూద్దాం. ఇఫ్ ఎల్ఈఎన్ ఆఫ్ ఎస్టిఆర్ 1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు అయితే ఏం చేయాలో రాద్దాం ఫస్ట్. ఎల్ఈఎన్ ఆఫ్ ఎస్టిఆర్ 1 ఎస్టిఆర్ 2. ఓకే, సో ఇది కనుక 2 అయింది అనుకోండి, రెండు నాట్ ఈక్వల్, లెన్స్ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేసి బయటకు వచ్చేయాలి, ప్రింట్ సారీ లెన్త్ నాట్ మ్యాచెస్. ఒకవేళ ఎల్స్ పార్ట్ రెండు కనుక ఈక్వల్ అయితే, లెన్స్ రెండు ఈక్వల్ అయితే ఆల్టర్నేట్ చేయాలి, అందుకని దాన్ని ఎల్స్ పార్ట్లో రాస్తున్నాను, ఎల్స్. సో రెండు ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఆల్టర్నేట్ చేయాలి, ఆల్టర్నేట్ చేయాలి అంటే ఒక్కొక్క క్యారెక్టర్ని రీడ్ చేసి, ఈచ్ స్ట్రింగ్లో నుంచి ఒక్కొక్క క్యారెక్టర్ని రీడ్ చేసి ఆ క్యారెక్టర్ని ఫస్ట్ సెకండ్ స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్ని ప్రింట్ చేసిన తర్వాత ఫస్ట్ స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్ని ప్రింట్ చేయాలి.
సో ఇది ఎంతవరకు జరగాలి, లెంత్ రెండు ఈక్వలే కదా, ఏదో ఒక లెంత్ తీసుకుంటే సరిపోతుంది. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, జీరో టు లెంత్ ఆఫ్ ఎస్టిఆర్ వన్, ఎస్టిఆర్ వన్ ఆర్ ఎస్టిఆర్ టూ ఏదైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక్కోటి తీసుకున్న తర్వాత న్యూ స్ట్రింగ్ లో పెట్టాలి. న్యూ స్ట్రింగ్ లో ఏం పెట్టాలి, ఫస్ట్ ఎస్టిఆర్ టూ స్ట్రింగ్ రావాలి ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇదేమో స్ట్రింగ్ టూ, ఇదేమో స్ట్రింగ్ వన్. ఓకే, సో అవుట్పుట్ లో చూడండి ఫస్ట్ ఏది వస్తుంది, క్యారెక్టర్ స్ట్రింగ్ టూలో ఉన్నది వస్తుంది, తర్వాత స్ట్రింగ్ వన్లో ఉన్నది వస్తుంది కదా. సో అందుకోసం మనం ఏం చేయాలంటే, సో న్యూ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ప్లస్ కంకాటినేషన్ ఎస్టిఆర్ ఆఫ్ ఐ, ఐ ఐలోనే కదా వస్తుంది, ప్లస్ ఎస్టిఆర్ టూ ఆఫ్ ఐ, సారీ ఎస్టిఆర్ టూ ఆఫ్ ఐ ప్లస్ ఎస్టిఆర్ వన్ ఆఫ్ ఐ. సో ఇలాగంతా అయిపోయిన తర్వాత అది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యి ఆ లూప్ బయటకు వచ్చేసిన తర్వాత ఆ న్యూలో ఉన్నదాన్ని ప్రింట్ చేయాలి. ప్రింట్, సో ఇప్పుడు నేను దాంట్లో ఏ స్టేట్మెంట్ రాయట్లేదు, ఎందుకంటే డైరెక్ట్గా అవుట్పుట్ అలా రావాలని చెప్పన్నారు కాబట్టి, జస్ట్ న్యూ స్ట్రింగ్లో ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేసేస్తున్నాను. ఓకే, సో అది మన ప్రోగ్రాము. ఎస్టిఆర్ వన్, ఎస్టిఆర్ టూ, టూ స్ట్రింగ్స్ రీడ్ చేయాలి, తర్వాత న్యూ స్ట్రింగ్ అనేది ఒకటి తీసుకోవాలి. ప్రతిసారి మనం లెంత్ ఈక్వల్, అదే లెంత్ ఈక్వల్ కాదని చెప్పి చెక్ చేయండి, ఈక్వల్ అయితే ఆ స్ట్రింగ్ని ఆల్టర్ చేయండి, ఈక్వల్ కాకపోతే లెంత్ నాట్ మ్యాచెస్ అని చెప్పి ప్రింట్ చేసి ఎగ్జిట్ అయిపోతే సరిపోతుంది. ఓకే, సో నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, F5 ప్రెస్ చేశాను. సో ఎంటర్ స్ట్రింగ్ వన్ అని చెప్పి అడిగింది, సేమ్ అదే ఇద్దాము, ABCDE అని చెప్పి స్ట్రింగ్ వన్ ఇచ్చాను. సెకండ్ స్ట్రింగ్ ABCDE, ఒకటి క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్, నాకు అవుట్పుట్ ఎలా రావాలి అలాగా. సో నేను ఏదైతే ఆ స్టేట్మెంట్లో డిఫైన్ చేశారో అవుట్పుట్ సేమ్ అలాగ వచ్చిందా రాలేదా, ఎస్ వచ్చింది. సో దట్స్ ఆల్ ద ప్రోగ్రామ్. సో మనం వేరే స్ట్రింగ్స్ ఏమైనా తీసుకొని వర్కౌట్ చేసినా కానీ ఇది వర్కౌట్ అవుతుంది. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ద సిక్స్ ప్రోగ్రామ్. అవుట్పుట్ చూసారు కదా, ఇలాగే అవుట్పుట్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.